ఎవడు ఎంత తాగగలిగితే అంత, ఎవడు ఎంత తినగలిగితే అంత తినండి. నేను జైలు నుంచి రిలీజ్ అయిన సందర్భంగా ఎవడొస్తున్నారా, ఇంత అడవడి చేస్తున్నారా? ఓర్ని ఈడికే ఎంత సీన్ ఇచ్చారు, ఒరే గదిగా. నేన్రా నల్ల ముందు బాబ్జీని గుర్తుపట్లా? నీ చిన్నప్పుడు జనతా బార్కి వచ్చేవండి, ఈ నోటితో బీర్ ఓపెన్ చేస్తే బాటిల్కి 2 రూపాయలు ఇచ్చేవండి. గుర్తుపట్టలేదు ఏదమ్మా. చాలేదు కదా అన్న, మంచుకున్నావా? సూపర్ గా ఉన్నాను రా. మీకు కావలసినంత తాగండి, కావలసినంత తిని ఎంజాయ్ చేయండి. బిల్లు మా అందే. వద్దనా? వద్దు, దేవుని దయ వల్ల నేను మంచిగానే ఉన్నా. నువ్వు గానే ఒరే గని, మనం ఎంత ఎత్తు ఎదిగినా ఎక్కడి నుంచి వచ్చో మర్చిపోకూడదురా. నువ్వు అలా మర్చిపోలేదు అనుకుంటే ఇలా వచ్చి ఈ బీర్ సీసా మోత తీసావనుకో, చిన్నప్పుడు ఇచ్చినట్టు నీకు 2 రూపాయలు ఇస్తా. ఏదంటావు? ఇక నా వల్ల కాదు. దానికి నువ్వెందుకన్నా? నా చేతికి తుపాకిస్తే మొత్తం మ్యాగజైన్ నోట్లు తిప్పెత్తా. యారా ఓపెనర్, చాలా మారిందిరా. 2 రూపాయలు కాదు, 200 ఇస్తా. వచ్చి ఈ బీర్ ఓపెన్ చేయరా. గనిగడు బాటిల్ ఓపెన్ చేస్తాడో లేదో పంది వేసుకుందాం. బీరే కదా, ఓపెన్ చేద్దాం. దేయ్ ఏంట్రా, మర్చిపోయావా? ఏది మర్చిపోలేదన్నా, కొన్ని విషయాలు యాద్ చేసుకోవద్దనుకున్నా, నువ్వేమో యాద్ చేసినావు. ఎంత ఇస్తానారా? 200 అన్నా. కష్టార్జితం. నా పైన పందాలేస్తే గెలుస్తారు, నా తోటి పందాలేస్తే సస్తారు. నా థాట్ కరెక్ట్ రా, నా సినిమాలో నా విలనే నా హీరో. ఎస్, కాంట్రాక్ట్ కు సంబంధించిన పేపర్ వర్క్ అంతా అయిపోయింది. ఇంకా ఏ ముసల్దానా అబ్బా, అమ్మా తాను మా అమ్మ, అమ్మ పని అయినాకనే మన పని. ఇప్పుడు చెప్పుర్రా, ఏంది పంచాయతీ? నేను ఊహించిన దానికంటే హిస్ మచ్ బిగర్, మోర్ స్ట్రాంగర్ అండ్ మోస్ట్ డేంజరస్. గనీ గ్యాంగ్ లో ఇద్దరు మెయిన్, ఒకడు కాశీ. గనీ ఆర్డర్ వేస్తాడు, కాశీ మర్డర్ చేస్తాడు. వీడి వీక్నెస్ తాగుడు. 9 ప్రపంచాన్ని వదిలేసి వైన్ షాక్ కి చేరుతాడు. రెండో వాడు బలిజయ. వీడి వీక్నెస్ యాక్షన్ సినిమాలు. యాక్షన్ సినిమాలంటే రాంబో టెర్మినేటర్ కాదు, వీడి యాక్షన్ సినిమాలు వేరే. వీళ్లతో పాటు ఇంకోటిన్నాడు కాంతయ్య, కాన్బెరీ కాంతయ్య. వీడు గణి తరపున చిన్న చిన్న బెదిరింపులు అవి చేస్తుంటాడు. ఈ థియేటర్ గణేష్ ది, ఇతను ఆపరేటర్ చలం, పెళ్లి చేసుకోలేదు అందుకేనేమో బూత్ సినిమా ఆడిస్తుంటాడు.
వీళ్ళ ముగ్గురు మీద ఫోకస్ పెట్టాలి. వీళ్ళంతా గాని ప్రొఫెషనల్ మ్యాటర్స్ తెలుసుకోవడానికి ఉపయోగపడతారు, కానీ పర్సనల్ మ్యాటర్స్ తెలుసుకోవాలంటే ఇంకెవరో కావాలి. ఏ అమ్మాయిలు, తయారు చేయడం అయిందా? అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. పెళ్లి చూపులు వద్దు. ఓషని మచ్చ మాయ, ఎప్పుడు పెళ్ళొద్దు పెళ్ళొద్దు అనే మాట తప్పితే ఇంకో పాట రాదా? పెళ్ళొద్దు అంటలేదు, ఈ పెళ్ళొద్దు అంటున్నా. అయితే మనం గణేషం చేసుకోవే, శుభ్రంగా ఈ ఊళ్ళో మహారాణిలాగా బతకచ్చు. సీతని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడు, వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకెళ్ళి అప్పచెప్పలేదు. ఏడ్చావ్, నీకు ఇదే కరెక్ట్ రా. నేను తెచ్చిన సంబంధం అని చెప్పడం కాదు గాని అబ్బాయిని వేలెత్తు చూపలేము. వేలెత్తే చెయ్యేది చేస్తాడు మా వాడు. అది మరి ఏలు చెయ్యి అంటున్నారు, ఇంతకే అబ్బాయి ఏం చేస్తాడు? మొన్నటి వరకు పెద్దరెడ్డి దగ్గర పనిచేసేవాడమ్మా. మొన్న జాతరలో అమ్మవారి ఆశీర్వాదంతో ఒకని అడ్డంగా నరికేసి ఓ పెద్ద గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నాడు. మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ఏం బాబు, మా గురించి చెప్పింది చాలు గాని అమ్మాయి గురించి చెప్పండి, వంట వార్పు ఏమైనా వచ్చా? అయ్యో ఆ మాటకే, దీన్ని నమ్ముకునే మా ఊళ్ళో కాకా వాటలు నడుపుతున్నాను. ఆ విషయంలో బంగారు తల్లి. ఏ పిల్ల, మ్యూజిక్ వచ్చా? మ్యూజిక్ అదే పాటలు వచ్చా? మ్యూజిక్ రాదు కాని పాటలు వచ్చు. అయితే ఒకటి వేసుకో, సంపే నరికే. పాట కదా, సంపే నరికే అనద్దు, బాగా పాడు అనాలి. అయితే బాగా సంపే. మరి డాన్స్ రెండు కలిపి డబల్ కమిట చేసేవే సరిపోతాయి. చెయ్యి చెయ్యి. దోచే దొరికింది దోచే, అందమైన నీది దోచే, అందరికి అందనీది దోచే. దోచే దొరికింది దోచే, అందమైన నీది దోచే, అందరికి అందనీది దోచే. సాగరము నేను, నావికుడు నీవోయ్, ఇదిలాడబోయ్ ఇంకే దోచే. ఫ్యామిలీస్ కదా, ఇంతకన్నా బాగోదు మిగతాది పెళ్ళైన తర్వాత. మా కొడుక్కి పెళ్ళం కావాలి, మా ఊరికి కాదు. గొప్ప సంబంధం. ఇదిగో పాట మార్పించేద్దాం, వెళ్ళిపోకండి. ఇదిగో మీకే చెప్పేది, ఇదిగో పాట పాట ఏముందమ్మా పాట మార్చేయచ్చు, దాందే ఉంది. ఏం సినిమా రా ఇది, ఒక్క బిట్ కూడా లేదు. దీనికంటే టిక్టాక్ వీడియోస్ బెటర్. మొన్న తెచ్చిన మలయాళం సీడియాలో ఉంది. తలుచుకుంటేనే తిమ్మిరి తిమ్మిరిగా ఉందిరా. పద మళ్ళీ వెళ్ళి అదే చూద్దాం. పద ఎవరన్నా మీరా, కొంచెం కాల్ తీస్తారా? మరి ఆ మలయాళం సీడీ ఇస్తారా? ఎంతసేపు అని లేదు అవుతాను రా. కిక్ వచ్చింది కానీ ఆడే ఇంకా రాలేదు. అసలే మనల్ని కాదు. ఏం డూపుకుంటూ వస్తున్నావు? టికెట్లు ఎవరు తీస్తారు? నీ బాబాయ్ తీస్తాడా? ఎలా బాబాయ్? బాబాయ్ అది నేను ఈ సినిమాకి రాలేదు. ఇక్కడ నిన్ను చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. నువ్వు కూడా ఇక్కడికి వస్తావు అనుకోలేదు. విధి మన ఇద్దరిని ఇక్కడ కలిపింది. ఈ విషయం మీ పిన్నికి చెప్పను. నువ్వు కూడా ఈ విషయం మన అంతో చెప్పలేను. బిగినింగ్ బాగుంటది, మిస్ అవుకో. టైం అయ్యే కొద్దీ స్క్రిప్ట్ అవ్వదేమో అని
భయం వేస్తుందిరా. ఓటంలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉండు, గెలుపులో ఉన్నప్పుడు వినయంగా ఉండు, ఆపదలో ఉన్నప్పుడు మందులో ఉన్నప్పుడు మూసుకునుండు. అసలే ఆ కాశీగాడికి ఎలా దగ్గర అవ్వాలో తెలియక ఏడుస్తుంటే మధ్యలో నీ ఫేస్బుక్ కొటేషన్స్. ఐఎమ్ నాట్ లైక్ ఇన్నోసెంట్ లైక్ యూ. జస్ట్ సీ ద షో. ఆర్డర్ తీసుకోబే. ఎక్స్క్యూజ్ మీ, ఐ కమ్ ఇన్. థాంక్ యూ. రోజు చూస్తున్నాం పాపం, నువ్వు ఒక్కడవే కూర్చుని మంది చేస్తున్నావు. కంపెనీ ఇవ్వాలి కదా, అండ్ దెన్ మనం మనం ఒకే ఊరు కదా. ఏ సిట్, ఇస్ అబి ఫ్రమ్ హైదరాబాద్. అన్నా ఆర్డర్ అన్నా. హాఫ్ బ్రాండీ. హే, బిల్ మా అకౌంట్ లో. మనం మనం ఒకే ఊరు కదా. మరి మంచిగన్నా ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై, నాన్ వెజ్, అది కూడా మా అకౌంట్ లోనే. మనం మనం ఒకే ఊరు కదా, ప్లీజ్ కాదనుకో, నేను చచ్చిపోయిన చుట్టూ. Look at you, sweet, cute, gentleman. Hashtag study. Anna. పైసలు ఉన్నాయని బలుపా మందుకి మంచికి గత్తి లేదనుకున్నావురా? ఎరంగా అన్నా, మన ఖాతా ఎంత ఉందిరా? 32,000 కటే. మనం మనం ఒకటే ఊరు కదా, పైసలకేముంది? ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. ఈడు కడతారా రానా? కడదు గానీ.